नमस्ते वेलकम टू स्पेशल डिबेट इक ईरोजु डिबेट लो अंशं चूसुकुंटे ओकवैपु निरुद्योगुलु कोलुवुल कोसं कोट्लाडडं तप्प अनि तेलंगाणा जेएससी प्रश्निस्तोंदि अयिते मरोवैपु प्रभुत्वं मात्रं लक्षल्लो उद्योगालनु मेमु भर्ती चेयडं जरिगिंदि अनि जरिगिन प्रति समावेशाल्लो कूडा चेप्पडं जरुगुतोंदि मरि एदि करेक्ट अंटारु ఆ విధంగా ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగాలను గనుక భర్తీ చేస్తే మరి నిరుద్యోగులు పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఈ రోజు డిబేట్ లో పాల్గొంటున్నారు బొట్ల మనోహర్ కాకతీయ యూనివర్సిటీ బిఎస్ఎఫ్ ఇన్చార్జ్ అదే విధంగా బాషబోయిన వేణురాజ్ పిడిఎస్యు విద్యా సంఘం నాయకుడు కాకతీయ యూనివర్సిటీ సో వీళ్ళిద్దరిని మనం డిబేట్ కి ఇన్వైట్ చేద్దాం నమస్తే సార్ వేణు గారు నమస్కారం అండి. అదే విధంగా మనోహర్ గారు నమస్తే, వెల్కమ్ టు ది షో. నమస్కారం మేడం. సార్ చెప్పండి, ముందుగా మనం తెలంగాణ ప్రభుత్వం గనుక చూసుకుంటే ఒకవైపు నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఒకవైపు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మేము ఆల్రెడీ లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేశామని అంటోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హలో హలో మనోహర్ గారు చెప్పండి. ముందుగా ఈ డిబేట్ కు ఆహ్వానించిన స్నేహ టీవీ వారికి ధన్యవాదాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని ఆకాశంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, మన ఉద్యోగాలు మాత్రం తెలంగాణ ఏర్పడే 7 సంవత్సరాలు దాటినా కూడా ఉద్యోగాలు నింపడం లేదు. ఏదైతే ఇంటికో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం కాదుగా ఊరికోటి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తా ఉన్నాడు, నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఏదైతే ఈరోజు యూనివర్సిటీలకు తెలంగాణ ఏర్పడి యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు కొట్లాడితే చదువులు సైతం పక్కన పెట్టి ఈరోజు విద్యార్థులు అందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే యూనివర్సిటీలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు యూనివర్సిటీలలో అది ఉస్మానియా అయితేనేమి, కాకతీయ యూనివర్సిటీ అయితేనేమి, పాలమూరు అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, తెలంగాణ రాష్ట్రం ఉన్న 10 యూనివర్సిటీలలో యూనివర్సిటీలో కూడా ఇంతవరకు పెద్ద ఉద్యోగం కూడా నింపడం లేదు. టీచింగ్ పోస్ట్ అట్లే ఖాళీగా ఉన్నాయి, నాన్ టీచింగ్ పోస్ట్ అట్లే ఖాళీగా ఉన్నాయి. కొద్దికు రిటైర్మెంట్ అవుతా ఉన్నారు ప్రొఫెసర్లు, కానీ రిక్రూట్మెంట్ జరుగుతా లేదు. యూనివర్సిటీలను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు ఈ కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా కేవలం ఒక పోలీసు ఉద్యోగాలు మాత్రమే వేసి, ఏదైతే తన గడిలోకి కాపలా ఉండడానికి పోలీసు ఉద్యోగాలు మాత్రం వేసి జనరల్ ఉద్యోగులు నింపడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలైన ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిన అది అత్యవసరంగానే పోస్టులు నింపిండు, ఉన్న విఆర్ఓ పోస్టులు పీకేసిండు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగాలు నింపడేందో కానీ ఉన్న ఉద్యోగాలు పీకేస్తా ఉన్నాడు. మిషన్ భగీరథల ఉద్యోగాలు పీకేసిండు, అది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు బిగేసిండు. ఆడ గాంధీ హాస్పిటల్ అయితేనేమి, ఇక్కడ ఎంజిఎం అయితేనేమి, అక్కడ నర్సులను ఉద్యోగం నుంచి బిగేసిండు. ఈరోజు యూనివర్సిటీలలో ఇంతవరకు పోస్టులు నింపడం లేదు, ఎన్నో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఈరోజు ఉన్నత విద్య విద్యార్థులు దూరం చేస్తూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద తిరగాలని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్, త్వరలో 50,000 ఉద్యోగాలు అని అటు దుబ్బాక ఎలక్షన్ అప్పుడు చెప్పిండు, ఇటు నాగరాజసాగర్ ఎలక్షన్ అప్పుడు చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త డ్రామా తెరలేపిండు. మామ అల్లుళ్ళు కొడుకు కేటీఆర్ హరీష్ రావు మరియు కేసీఆర్ గారు మళ్ళా హుజరాబాద్ ఎన్నికలు అయిపోయినాక ఉద్యోగాలు అంటా ఉన్నాడు. ఇలా వేసిలే సచ్చింది లేదు కానీ నిరుద్యోగులు మాత్రం ఆశీర్వాదం పెట్టి ఓట్లు దండుకుంటా ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా పల్లరేశ్వర రెడ్డి గారు త్వరలో 50,000 ఉద్యోగాలు అన్నాడు. ఇట్లా మాయమాటలు చెప్తూ భ్రష్టు పట్టిస్తూ విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తాము కేసీఆర్. ఖచ్చితంగా ఈ హుజరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం, నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తలేడు. ఓకే, అదే విధంగా వేణు గారు మీరు చెప్పండి, మొన్న జరిగిన ఒక సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది, ఇప్పుడు 50,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ హుజూరాబాద్ ఎలక్షన్స్ కోడ్ వల్ల మేము భర్తీ చేయలేకపోతున్నాం
అనే వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఎలక్షన్స్ ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, కరెక్టే. మరి ఇంతకు ముందు ఉద్యోగాల భర్తీ మాట ఏంటి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వేణు గారు చెప్పండి. ముందుగా మీ మాస్టర్ కి న్యూస్ వారికి డిబేట్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో 1200 మంది విద్యార్థి ఆత్మ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కథనకి ముఖ్యమంత్రి కేసీఆర్ నేను ముఖ్యమంత్రిని అయితే ఇంటికో ఉద్యోగం కబుర్లు చెప్పి గద్దెనకి ఇంతవరకు తన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. విధంగా తన బిడ్డ ఎంపీగా ఓడిపోతే మాత్రం 2 నెలలు కూడా బాధపడి త్వరలోనే ఎమ్మెల్సీ పదవి తెచ్చిన దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి ఇచ్చారు. మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఉద్యోగాలపై సర్కార్కి స్పష్టత లేదు, నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వానికి సూర్య ప్రశ్న చేస్తా ఉన్నా, అసలు ఈ నిరుద్యోగులు ఆత్మహత్యలకు నివారణ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? చనిపోయిన నిరుద్యోగులకు ప్రభుత్వం చేస్తున్నది అనేది తన ప్రశ్న. ఉద్యోగం అనేది మనలాంటి వెనకబడిన రాష్ట్రాలకు, వెనకబడినటువంటి రాష్ట్రాలకు ఉద్యోగం అనేది ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రజానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా సామాజిక మార్పు కోసం ఉపయోగపడుతుంది. ఇటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్న కనీసం ప్రభుత్వం స్పష్టత లేదు. మొన్న దుబాయ్ కలెక్షన్ త్వరలో 50 నోటిఫికేషన్ చెప్పారు, ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎం సెలక్షన్ లో చెప్పారు, ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ సెలక్షన్ లో ఇటువంటి ఫేక్ ప్రకటనలు చేసుకుంటూ నిరుద్యోగులను నిత్యం మోసగిస్తూ ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటే మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము వద్దంటున్నామా, పరీక్ష రాయలేమనుకుంటున్నామా? ఇక్కడ కేవలం ఎన్నికలు రాగానే నిన్న మొన్న చూసినట్లయితే మొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగులు అనే వారికి ఉద్యోగ చాలా చేత కాదు, వాళ్ళు పని చేసుకోలేరు, కేవలం రాష్ట్రంలో మాత్రం 2% ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు. 2% ఇచ్చినా కూడా ఈ రోజు నాటికి వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ కేవలం ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు ఏంటంటే వాళ్ళేమో 150,000 ప్రకటన ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం, మనం తీసుకున్న ఆర్టీఐ సమాచారం ప్రకారం, కేవలం ప్రభుత్వ శాఖలో ఉద్యోగైన భర్తీ అయిన ఉద్యోగాలు 77,000 మాత్రమే. అసలు ఉద్యోగాల భర్తీ అంటే ఏంటి? అసలు ప్రమోషన్లను కూడా భర్తీ చేయడమా, లేకపోతే ఇప్పుడు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ భర్తీ చేయడమా? వీళ్ళు కేవలం భర్తీ చేసిన ఉద్యోగాలు ఏమో 77,000 అయితే, ప్రమోషన్లు ఇచ్చిన ఏమో 30,000 ఉద్యోగాలు, రెండు కలిపి వీళ్ళు ఏమంటున్నారు 102,000 ఉద్యోగాలు భర్తీ చేసామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఖాళీ ఉన్న రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలు ఏంటంటే, బిస్వాల్ కంపెనీ చెప్పిన ప్రకారం 2,85,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా ఒక పక్క కేసీఆర్, ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను నిత్యం మోసం చేస్తున్నారు. ఒకటే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీరు కనుక సమాధానం చెప్పాల్సుకుంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయగలిగితే మాకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తే ఆ విధంగా మేము ఒక ప్రణాళికా బద్ధంగా చదువుకోగలుగుతాం. లేకపోతే మీరు ఇదిగో నోటిఫికేషన్ చెప్తా ఉంటే మేము వేల వేలకు ఫీజులు కట్టలేక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ల సెంటర్ పని తిరుగుకుంటూ అప్పులు చేసి మా బతుకులు చిన్న భిన్నం చేసుకుంటున్నాం, రోడ్డా పండి 5 రూపాయల భోజనం తినుకుంటూ మేము మా కాలం వెళ్ళదీస్తా ఉన్నాం. మీకు తగదు కాబట్టి తక్షణమే ఇటువంటి అప్పుడు ప్రకటనలు మానేసి తక్షణమే మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్తున్నాం. అదే విధంగా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల తదనంతరం ఇదే కాకతీయ యూనివర్సిటీ గడ్డపై సునీల్ నాయక్ అనే ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనం అందరం చూసాం. మరో విధంగా రీసెంట్ గా షబ్బీర్ అని జమ్మికుంటలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా కొండలు వనపర్తిలో ఇటువంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనపడడం లేదా? మీకు మాత్రం 5 ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో 2,25,000 ఉద్యోగాల ఖాళీలో ఉండే విధంగా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.